Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదిహేను చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక్కపోత. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో అనేక నియోజకవర్గాలలో వైసీపీ అనూహ్యంగా గెలుపొందింది. అక్కడ పార్టీకి బలం లేదు, పార్టీకి పునాదులు లేవు, పార్టీ గెలుపు ఇక్కడ కష్టమే. టీడీపీ పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి టీడీపీకి కంచుకోట అనుకున్న నియోజకవర్గాలు. చాలా చోట్ల వైసీపీ అవలీలగా గెలిచేసింది, అది భారీ మెజారిటీతో గెలిచింది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోని కొన్నింటిలో వైసీపీకి ఎదురు గాలి తప్పడం లేదు. వైసీపీలో వర్గాల కారణంగా పార్టీలోనే నియోజకవర్గ స్థాయిలో శత్రువుల కారణంగా అక్కడ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద గ్రూపులు ఉంటున్న కారణంగా రాష్ట్రంలోని ఒక 15 నియోజకవర్గాలలో వైసీపీకి చాలా సీరియస్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఉదాహరణకు తీసుకుంటే గుంటూరు జిల్లా గురజాలలో ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి ఉండేవారు. ఆయన వైసీపీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు టికెట్ ఇస్తారేమో అనుకుంటే ఆయన స్థానంలో కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కృష్ణమూర్తికి వేరే పదవి ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గంలో కృష్ణమూర్తి, మహేష్ రెడ్డిల వర్గాలు వేరువేరుగా ఉన్నాయి. ఆయన ఆఫీస్ వేరు, ఈయన ఆఫీస్ వేరు. పార్టీ కార్యకర్తలు కూడా ఎవరికి వారు ఆయా వర్గాలుగా విడిపోయి వెళుతున్నారు. అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరులో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. అక్కడ రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ రమేష్ యాదవ్ వర్గం వేరు, ఎమ్మెల్యే రాచమల్లు వర్గం వేరు. ఇద్దరి ఆఫీసులు వేరువేరుగా ఉన్నాయి. ఎవరికి వారు పనులు కావాలంటే వేరువేరుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికలలో రమేష్ యాదవ్ పోటీ చేయబోతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. అక్కడ ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించే అవకాశం ఉండదు. గుంటూరు జిల్లా పొన్నూరులో రావి వెంకటరమణ ఇన్ఛార్జిగా ఉండగా ఆయనను కాదని కిలారు రోసయ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు వెంకటరమణ కాస్త అసంతృప్తి, అసమ్మతిగా ఉన్నారు. ఆయన వర్గం అక్కడ పెద్దదే. అలాగే గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే క్యాండిడేట్ చంద్రగిరి యేసురత్నం, అక్కడ టీడీపీ నుండి గెలిచిన మద్దాలగిరి వైసీపీలో చేరారు. ఇక్కడ వీళ్ళిద్దరి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వర్గం స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ 3 వర్గాలు ఉన్నాయి. వీళ్లకు ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వర్గాలు చేసే అవకాశం ఉండదు. ఈ నియోజకవర్గం వరకు పెద్దలు కూర్చొని పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీలో గ్రూపులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మహీధర్ రెడ్డి ఉన్నారు. ఈయన మాజీ మంత్రి. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తూమాటి మాధవరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే వర్గం వేరు, ఎమ్మెల్సీ వర్గం వేరు. వచ్చే ఎన్నికలలో తూమాటి మాధవరావు పోటీ చేయబోతున్నారంటూ ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ కూడా వారి మధ్య విభేదాలున్నాయి. ఒకరి వల్ల మరొకరికి నష్టం తప్పదు. ఇదే జిల్లాలోని దర్శిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం, ఎమ్మెల్యే వేణుగోపాల్ వర్గాలు ఉన్నాయి. వీళ్ల మధ్య విభేదాల కారణంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఓడిపోయింది. అలాగే నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఉన్నాయి. అదేవిధంగా పాయకరావుపేటలో ఎమ్మెల్యేగా గోళ్ల బాబురావు ఉండగా ఆయనకు వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ పాయకరావుపేటలో ధర్నాలు కూడా జరిగాయి. అలానే పార్వతీపురంలో ఎమ్మెల్యేకి, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నేతకు పడడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 15 నియోజకవర్గాలలో సీరియస్ గ్రూపులు ఉన్నాయి. పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సినవి ఇవి. మరో 12 నుండి 15 నియోజకవర్గాలలో ఇప్పటి నుండి వర్గాలు తయారవుతున్నాయి. వీటి వల్ల కూడా నష్టం తప్పకపోవచ్చు. ఈ నియోజకవర్గాలలో నష్టం జరగకుండా ఉండాలంటే పార్టీ గ్రూపులను సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.